సింగరేణి కాలనీస్ వరుస ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. సరైన రక్షణ చర్యలు తీసుకోవటం లేదన్న ఆరోపణల మధ్య కార్మికులు నిత్యం జీవితాలతో పోరాడుతున్నారు. ఏదో ఒక ఏరియాలో నిత్యం జరుగుతున్న ప్రమాదాలతో కార్మిక కుటుంబాల్లో ఆందోళన కలిగిస్తోంది. ఉత్పత్తి లక్ష్యాలను సాధించే క్రమంలో కార్మికులు రేయీ పగలు శ్రమిస్తున్నారు. యాజమాన్యం మాత్రం రక్షణ చర్యల పట్ల అప్రమత్తంగా లేకపోవటం, పని ప్రదేశాల్లో భద్రతా ప్రమాణాలను పూర్తి స్థాయిలో పాటించకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. పెద్దపల్లి జిల్లా రామగుండం గోదావరి కని సింగరేణి కాలనీస్లో జరుగుతున్న మైన్ యాక్సిడెంట్స్ కార్మికుల జీవితాల్లో ఆందోళనను కలిగిస్తున్నాయి. రామగుండం 1 జీడీకే 2లో ఈ ఏడాది జనవరి 22న డంప్ లింక్ తొలగిస్తున్న క్రమంలో అక్కడే పనిచేస్తున్న మైనింగ్ సర్దార్ సమ్మిరెడ్డి తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడం, నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగింది. జీడీకే 11 గనిలో మే 30న ఎల్హెచ్డి యంత్రంలో సాంకేతిక లోపం తలెత్తడంతో ఆపరేటర్ ప్రతాప్ దాని కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. రాత్రి షిఫ్ట్లో టన్నెలింగ్ పనులు నిర్వహిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సూపర్వైజర్ పర్యవేక్షణ ఉంటే ఇలా జరిగేది కాదు. సింగరేణిలో ఈ ఏడాదిలో 38 ప్రమాదాలు జరగగా 6 మృతి చెందారు, మరో 40 మంది గాయపడ్డారు. సింగరేణిలో కూడా ఉత్పత్తి మీదనే శ్రద్ధ కాకుండా కార్మికుల ప్రాణాలపై కూడా శ్రద్ధ వహించి రక్షణతో పనిచేయిస్తూ ఉత్పత్తి తీసుకోవాలని యజమాన్యాన్ని కూడా కోరడం జరుగుతున్నది. గనులలో తరచు సందర్శించకుండా కొంచెం నిర్లక్ష్యం వహిస్తున్నారు. కావున అధికారులు కూడా అనుక్షణం ప్రమాద స్థలాలను కానీ పని స్థలాలను కానీ తనిఖీ చేస్తూ అప్రమత్తం చేస్తూ ఉండాలని, కార్మికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని అధికారులను కూడా కోరడం జరుగుతుంది. జూలై 17న రామగుండం 3 OCP 2లో పైప్ లైన్ మరమ్మతులు చేసేందుకు తవ్విన గొయ్యిలో దిగి పనిచేస్తున్న ఫిట్టర్ వెంకటేశ్వర్లు జనరల్ మజ్దూర్ విద్యాసాగర్ పై మట్టి కుప్పలు పడడంతో ఊపిరాడక మృతి చెందారు. మరో 2 కార్మికులు గాయపడ్డారు. ఓవైపు వర్షం కురుస్తుండగా పనులు చేయడంతో ఈ ఘటన జరిగింది. గత వారం GDK 2 గనిలో పైకప్పు కూలిన సంఘటనలో 3 తీవ్రంగా గాయపడ్డారు. ఆ పని స్థలంలో పైకప్పు కూలే ప్రమాదముందని కార్మికులు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా అక్కడే పనులు చేయించారు. ఫలితంగా పైకప్పు కూలి 3 కార్మికులు గాయపడ్డారు. మైన్స్ అధికారులు కానీ సర్ఫేస్లో పనులు చూసుకుంటూ అండర్ గ్రౌండ్ నిర్లక్ష్యం చేస్తున్నారని కొన్ని విధాలుగా మాకు కూడా తెలియడం జరిగింది. అవి జరగకుండా కంపెనీ దృష్టి సారించి వాళ్ళ అండర్ గ్రౌండ్లో ఉన్న అన్ని ప్రికాషన్స్ తీసుకుంటూ వాళ్ళని కూడా అండర్ గ్రౌండ్లో దింపుతూ అండర్ గ్రౌండ్లో పనులు చేపిస్తూ సర్ఫేస్తో చూసుకుంటూ అండర్ గ్రౌండ్లో కూడా పని చేయించుకుంటూ ప్రమాదం జరగకుండా ఎక్కువ వాళ్ళు దాని మీద ఫోకస్ చేస్తూ ఉండాలని కోరుకోవడం జరుగుతుంది. వరుస సంఘటనలతో సింగరేణి కార్మికులు ఆందోళన చెందుతున్నారు. తమ ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని భయపడుతున్నారు. అధికారుల పట్టింపు లేనితనం ఈ ప్రమాదాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఉన్నత అధికారులు రక్షణ చర్యలపై హెచ్చరిస్తున్నా ఫలితం మాత్రం శూన్యం. రామగుండం ప్రాంతంలో 4 ఓపెన్ కాస్టులతో పాటు మరో 6 భూగర్భ గనులున్నాయి. భూగర్భంలో ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంటుంది. ఇటీవల జరిగిన ప్రమాదాలు ఉపరితల గనుల్లో చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తుంది. ఇంతసేపు కంపెనీ ప్రొడక్షన్ అనేవి కాకుండా కార్మికుల సేఫ్టీ పైన కూడా కొంచెం దృష్టి సాధిస్తే కార్మికుల ప్రాణాలకు తో చెలగాట ఆడకుండా ఉంటారని చెప్పి కార్మికుల మేము కోరుకుంటా ఉన్నాం. మేము కోరుకునేది ఒకటే, మాకు సేఫ్టీ ఫస్ట్, కంపెనీ ఏది సేఫ్టీ అని ఏదైతే అంటుందో అది ఆచరణ ఉండట్లేదు. దాన్ని ఆచరణలో పెట్టే విధంగా అధికారులు కానివ్వండి, మరికొన్ని అప్డేట్ అయినటువంటి ప్రణాళికలు రచిస్తే బాగుంటుందని చెప్పి కార్మికులు మేము కోరుకుంటా ఉన్నాం. ఇటీవల సింగరేణి బొగ్గు గనుల ప్రమాదాలకు పర్యవేక్షణ లోపమే కారణంగా తెలుస్తుంది. గతంలో ప్రతి పని స్థలాన్ని రక్షణ అధికారులతో పాటు సూపర్వైజర్లు పర్యవేక్షించేవారు. గనులు ఎక్కడ పనులు జరుగుతున్నాయి, పని స్థలాల్లో రక్షణ చర్యలు ఏ విధంగా ఉన్నాయని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతో పాటు మైనింగ్ సూపర్వైజర్లతో సమీక్షించేవారు. ఇటీవల కాలంలో రక్షణకు సంబంధించి ఎక్కడైనా సమస్య తలెత్తితే వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవడం లేదు. అసలు పని స్థలాల్లో ఎలాంటి సౌకర్యాలు పట్టించుకోవడం లేదు. ఫలితంగా ప్రమాదాలు ఎక్కువగా నమోదవుతున్నాయి. మైనింగ్ సర్దార్ డ్యూటీ, ఓవర్మెన్ డ్యూటీ, అలాగే షార్ట్ ఫైర్ డ్యూటీ కూడా వాళ్ళతో చేయిస్తూ ఉన్నారు. దానివల్ల డిస్ట్రిక్ట్స్లలో మరి ఇన్స్పెక్షన్ సరిగ్గా జరగకుండా ఈ రూఫ్ వాళ్ళకి మరి యాక్సిడెంట్స్ జరిగే ప్రమాదం ఎక్కువ జరుగుతూ ఉన్నది. మరి మేమందరం కార్మిక సంఘాలుగా వాళ్ళకి చెప్పడం జరిగింది. మరి దాన్ని మనం మంచి సేఫ్టీ విషయంలో ఉన్న టూల్స్ కానివ్వండి, మరి బూట్లు కానీ సరైన మంచి క్వాలిటీ బూట్లు కానివ్వండి, అలాగే ఇన్సులేటెడ్ టూల్స్ టెక్నీషియన్స్కి కానివ్వండి, అలాగే మైనింగ్ స్టాఫ్ సరైనటువంటి మరి వాళ్ళకి స్టాఫ్ను రిక్రూట్మెంట్ కానివ్వండి,
ఇవన్నీ కూడా క్రమక్రమంగా అన్నీ కూడా చేసుకొని పోతేనే తప్ప మరి ఈరోజు మరి యాక్సిడెంట్లు ఆగే పరిస్థితి లేవు కాబట్టి మరి ఖచ్చితంగా ఈ దిశగా ముందుకు పోవాలని ఐఎన్టీయూసీగా మేము కోరుతా ఉన్నాం. గనుల రక్షణ అధికారులు తనిఖీలు నామమాత్రంగా చేపడుతున్నారు. డీజీఎంఎస్ అధికారులు ప్రమాదం జరిగిన సమయంలో మాత్రమే వచ్చి విచారణ జరిపి చేతులు దులుపుకుంటున్నారు. బాధ్యులపై నామమాత్రపు చర్యలు మాత్రమే తీసుకుంటున్నారు. ఎంతో విలువైన కార్మికుల ప్రాణాలు గాలిలో కలుస్తున్న ప్రమాదాలను పూర్తి స్థాయిలో నివారించేందుకు యాజమాన్యం సరైన ప్రణాళికలు చేపట్టలేకపోతోంది. గత నెల 19న హైదరాబాద్లో రక్షణ త్రైపాక్షిక నిర్వహించిన సమావేశంలో ప్రమాదాల నివారణపై నిర్దిష్టమైన నిర్ణయాలు తీసుకోలేదు. మృతి చెందిన కుటుంబాలను పరామర్శించి భరోసా కల్పిస్తున్నారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. వృద్ధుల కుటుంబాలకు న్యాయం జరిగేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. సింగరేణిలో కార్మికుల సేఫ్టీ కోసం కేంద్ర ప్రభుత్వం అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ప్రమాదాలను నివారించేలా చర్యలు చేపట్టాలన్నారు. మైన్లో మేనేజ్మెంట్ డెఫినెట్లీ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఇట్లాంటి సంఘటనలు మళ్ళీ జరగొద్దు అని చెప్పి, ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాము రెండు ప్రాణాలు కోల్పోయే వాళ్ళు, రిటైర్మెంట్ ఏజ్ దగ్గరలో ఉన్న వాళ్ళు. సేఫ్టీ ప్రికాషన్స్ యూజ్ చేసుకొని సేఫ్ ఉంటేనే కార్మికులు సేఫ్ ఉంటేనే మన సంస్థ బాగుంటుందని చెప్పి మళ్ళొకసారి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, కార్మికుల సంక్షేమంపై యాజమాన్యంకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఇష్ట రాజ్యంగా విధులు కేటాయించకుండా రక్షణకు ప్రాధాన్యత ఇస్తూ పనులు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే ఆందోళన చేపట్టక తప్పదని కార్మిక సంఘాలు హెచ్చరించాయి.